హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ద్వారా వారికి సహాయం చేశారు ఆయన పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి పేద ప్రజల కోసం ఏదో ఒక పథకాన్ని అమలులోకి తీసుకువచ్చి ఆ పథకం ద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పేద ప్రజలకు సహాయం చేస్తున్నారో అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తన రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అదేవిధంగా ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లోని ఒక ఓరైన లక్ష్మీ బండారులో ఉండే నిరుద్యోగులందరికీ మమతా బెనర్జీవారు ఈ సంవత్సరం ఒక కొత్త సర్ప్రైజ్ ని ఇవ్వబోతున్నారు బండారులో ఉండే నిరుద్యోగులందరికీ మమతా బెనర్జీ గారు ఇచ్చే ఆ సర్ప్రైజ్ ఏమిటో మమతా బెనర్జీ గారికి జీవితం గురించి మరిన్ని వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈమె జనవరి ఐదు పందొమ్మిది వందల యాభై ఐదు నాడు మమతా బెనర్జీ బందోపాధ్యాయ పుట్టింది దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రోమిలేశ్వర్ బెనర్జీ గాయత్రి బెనర్జీలకు పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి అతివేగంగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై వరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొందింది జాగమయదేవి కాలేజీలో ఆనస్ డిగ్రీ కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్నుట్ ఏ ఇస్లామిక్ చరిత్ర పట్టాను పొందింది శ్రీ శిక్షాయతన్ కాలేజీ నుంచి ఉపాధ్యాయ విద్యలో కూడా పట్టా పొందింది జోగేష్ చంద్ర కళాశాల నుంచి లా డిగ్రీని పొందింది మొండి పట్టుదలకు మొదటి పేరు భారతదేశమంతటా వనిత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహాయోధులు రాజకీయ రంగ ప్రముఖులుగా ఉన్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలు కాంగ్రెస్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ నాయకత్వంలో విద్యార్థి రాజకీయాల్లో ముఖ్యంగా కనిపించే ఈ అగ్నిజ్వాల ఆ కాలంలో వామపక్షంలో బాగా పేరు ప్రతిష్టలున్న నాయకుడు సోమనాథ ఛటర్జీతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికలలో పోటీ చేసింది జాదవ్పూర్ నియోజకవర్గంలో సోమనాథ ఛటర్జీతో పోటీ చేయటానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వెనుకడుగు వేసిన కాలమది సోమనాథ ఛటర్జీకి జాదవ్పూర్ నియోజకవర్గం కంచ్కోట చిచ్చరపెడుగు మమతా బెనర్జీ ఇంటింటికి వెళ్లి సాధలతో ముచ్చటించి వారితో పాటే తేనీరు సేవించి వారిని కోగిలించుకుని నేను మీలో ఒక మనిషినని మీరు పంపితే నేను లోక్సభకు వెళ్లగలను అని ప్రజలతో పాలు నీళ్లలా కలిసిపోయింది అటువంటి ప్రచారాన్ని అట్టడుగు ప్రజలకు చేర్చి సోమనాథ ఛటర్జీని మట్టి కరిపించింది ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగులో వామపక్షాల దిమ్మ తిరిగిపోయింది అప్పటినుంచి మమతా బెనర్జీకి ఫైర్ బ్రాండ్ పేరు స్థిరపడింది ఈమె పెళ్లి చేసుకోలేదు సింగూరులో టాటా కంపెనీని గుజరాత్కి తరిమేసి అక్కడి బలవంతపు భూసేకరణను ఆపివేయించి రైతు బంధుగా రైతుల అభిమానాన్ని పొందింది ఆనాటి పాలక వామపక్షం దౌర్జన్యాన్ని అతి వీరోచితంగా ఎదుర్కొంది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మే ఐదు రెండు సున్నా రెండు ఒకటి నా ప్రమాణ స్వీకారం చేసింది గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ఆమెచేత ప్రమాణ స్వీకార చేయించాడు మమతా బెనర్జీ వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది అంతేకాకుండా మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో ఉండే బండారు అనే గ్రామంలో ఉండే నిరుద్యోగులు అందరికీ ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలను ఇస్తున్నారు ఆ గ్రామంలో ఎవరైతే చదువుకుని కూడా ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉంటున్నారో అలాంటి వారికి మమతా బెనర్జీ గారు ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలను ఇవ్వాలని అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ ఉద్యోగాలు చేయాలనుకునే వారి దగ్గర వారి ఆధార్ కార్డు ఐ కార్డు కూడా ఉండాలి ఈ కార్డులు ఉన్నవారికి మమతా బెనర్జీ గారు ఇచ్చి ఉద్యోగాలు వస్తాయి అందుకే వెంటనే ఈ కార్డులు ఉన్నవారు ఉద్యోగానికి అప్లై చేసుకోండి అంతేకాకుండా ఈ కార్డులు లేనివారు వెంటనే ఈ కార్డులో చేయించుకోండి అప్పుడే మీకు లక్ష్మీ బండారు గ్రామంలో ఉద్యోగం చేసే అవకాశం దొరుకుతుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు